దేశ పరిస్థితులు చూసిన తర్వాత మార్పు కోసం ఇక కొట్టడాల్సిందేనని నిర్ణయించుకున్న 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ మార్పు మాత్రం లేదు. అందుకే దేశంలో భారీ మార్పు తేవాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్న ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఎవరైనా వస్తారేమోనని కానీ రాలే. ఇక ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే నేను వచ్చా. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు, ప్రజలు. ప్రజలను గెలిపించాలనే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చా. ఇది మహారాష్ట్ర నాదెండ్లో నిర్వహించిన బిఆర్ఎస్ తొలి సభలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడిన మాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన వాళ్ళంతా చేతగాని వాళ్ళు. వాళ్ళు చెప్పినవన్నీ ఫాల్తూ మాటలే. మాయ చేసి మతలబు చేసి ప్రజలను పీడించుకుతింటున్నారు. అందుకే తెలంగాణ మాదిరి దేశాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని తను జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. కేసీఆర్ నాదెండ్ సభలో నాడు మాట్లాడిన మాటల సారాంశము ఇదే. దీనికోసం దేశమంతా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతానని, దేశంలో అన్ని పార్టీలకు ఏకం చేస్తానని, తద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని సీఎం. అందుకే నడుం బిగించానని కేసీఆర్ చెప్పారు. చెప్పినట్లే ఒకసారి కర్ణాటక, మరోసారి తమిళనాడు, ఇంకోసారి బీహార్, యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి వారితో చేతులు కలిపి అందరిని ఏకం చేస్తున్నారని సిగ్నల్స్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోడీపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్ అప్పుడప్పుడు కాంగ్రెస్ మీద కూడా కారాలు మీడియాలు నూరుతూ వచ్చారు. దేశ జీడిపి నుంచి చైనా ఆగడాల వరకు, అభివృద్ధి నుంచి అప్పుల వరకు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. అసలు మనల్ని పాలించేందుకు వీళ్ళెవరు, వాళ్లెవరు అంటూ మనల్ని మనమే పాలించుకుందాం, బీజేపీ కాంగ్రెస్ లేని భారత ప్రభుత్వాన్ని నిర్మిద్దాం అంటూ మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా ఏర్పాటయ్యాయి. 28 రాజకీయాల పార్టీలతో ఇండియా, 36 రాజకీయ పార్టీలతో ఎన్డీఏ సమావేశాలు కూడా జరిగిపోయాయి. ఈ రెండు గ్రూపుల్లోనే కేసీఆర్ కలిసి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. ఈ రెండు కూటములు పోగా దేశవ్యాప్తంగా మిగిలింది 7-8 పార్టీలు మాత్రమే. ఇందులో కూడా కొన్ని ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమికి చేరనున్నాయి. అలా మొత్తంగా చూస్తే కేసీఆర్ ఒంటరైపోయారు. దీంతో దేశాన్ని ఏలుతాను అన్న నోరు అస్సలు పెగలడం లేదు. మోడీని గద్దె దించుతానన్న శపథం కాళేశ్వరంలో కలిపేశారా అన్న అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. దేశంలో మార్పు సంగతిలా ఉన్న రాష్ట్రంలో రోజు రోజుకి బలీయంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మారకుండా చూసుకోవడమే ఇప్పుడు కేసీఆర్ వంతైంది. దేశాన్ని ఏలతానని బయలుదేరిన కేసీఆర్ ఇప్పుడు అసలు దేశంలో జరిగే వాటిని కూడా పట్టించుకోవడం మానేసినట్లుగా కనిపిస్తోంది. మణిపూర్ వంటి చిన్న రాష్ట్రం తగలబడిపోతున్నదని, గిరిజనులపై దారుణ మారణాలు జరుగుతున్నాయని దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించడం లేదు. దేశంలో రాజకీయంగా ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎక్కడా పెదవి ఇవ్వడమే లేదు. నిన్నగాక మొన్న మహారాష్ట్రకి భారీ కాన్వాయ్తో వెళ్లిన కేసీఆర్ ఆ తర్వాత మరే ఇతర రాష్ట్రం గురించి మాట్లాడమే లేదు. పొరుగున తెలుగు రాష్ట్రమైన ఏపీలో పాగా వేస్తామని పలికిన ప్రగల్భాలు ఇప్పుడు మొత్తానికి మర్చిపోయినట్లే ఉన్నారు.